పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో విజయ పతాకాన్ని ఎగరవేయాలి, దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రాబల్యాన్ని మరింత పెంచాలి, చాలా అధిక మాత్రంలో పెంచాలి అన్న ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ మా నేషనల్ లీడర్షిప్ అన్ని రాష్ట్ర దక్షిణాది రాష్ట్రాలపైన కూడా ఒక స్పెషల్ ఫోకస్తో పనిచేయటం జరుగుతోంది. ఆ విషయం మీకు ఒకసారి మరొకసారి చెప్పడానికి ఈ రోజున ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలియచేయవలసిన అవసరం ఉంది కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని చెప్తున్నాను. గత 2014లో 280కి పైగా స్థానాలు గెలుచుకొని 282 స్థానాలు గెలుచుకొని బీజేపీ తమంత తామే మేమే ఒక దాదాపుగా 3 దశాబ్దాల పైన సింగిల్ పార్టీ మెజారిటీ తీసుకురావటం జరిగింది. 2019 నాటికి ఏ రాష్ట్రాల్లో అయితే మేము 14లో పెద్దగా విజయం సాధించలేకపోయామో ఆ రాష్ట్రాలన్నింటిలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కేంద్రంలో పరిపాలన, ఆయన పట్ల ప్రజలకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదరణ, వీటిని మేము ప్రజల్లోకి తీసుకువెళ్ళి పార్టీని బలోపేతం చేసి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మా బలాన్ని చాలా పెద్ద రీతిలో పెంచుకోవాలి అన్న వ్యూహరచనతో మేము ముందుకు వెళ్తున్నాము. ఇది కేవలం వ్యూహరచన కాదు, కొంతకాలం క్రితమే ఇటువంటి రూపకల్పన చేయటం జరిగింది. అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా వేగంగా ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయటం కూడా జరుగుతోంది.